हेलो फ्रेंड्स ना पेर युगंधर मीरु चूस्तुन्नारु तेलुगु कंस्ट्रक्षन फ्रेंड्स इवाल मन वीडियो मनम मैनुफैक्चरिंग सैंड एक्कड यूज चेयाली अलागे रिवर्स सैंड एक्कड यूज चेयालो ई वीडियो द्वारा मनम क्लियर गा तेलुसुकुंदाम फ्रेंड्स मीरु ई वीडियो द्वारा मीकु क्लारिटी रावालंटे मीरु वीडियो नि स्किप चेयकुंडा अयिते चूडंडि फ्रेंड्स मीकु वीडियो अयिपोये लोपल मीकु खच्चितंगा क्लारिटी अयिते वस्तुंदि फ्रेंड्स मन इक्कड एम सैंड अंटे मैनुफैक्चरिंग सैंड अन्नमाट फ्रेंड्स मन को मैनुफैक्चरिंग सैंड अनेदी आर्टिफिशियल गा अयिते तैयार अवुतुंदि अलागे मन को रिवर्स सैंड अनेदी मन को नेचुरल गा रिवर लो अयिते దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎం శాండ్ వచ్చేసి మనకు ఎలా తయారు చేస్తారో ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఎం శాండ్ పార్టికల్స్ వచ్చేసి తయారు కావడానికి మనకి మనకు స్టోన్స్ ఉంటాయి కదా మన క్వారీస్ దగ్గర ఆ స్టోన్స్ తయారు తీసేటప్పుడు మనకు ఆ వేస్టేజ్ ఆఫ్ స్టోన్స్ అలాగే గ్రానైట్ దగ్గర ఉన్న వేస్టేజ్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసి మనకి కలెక్ట్ చేసుకొని మనకు క్రష్డ్ ప్లాంట్స్ దగ్గరికి అయితే తెస్తారు అక్కడ మనం క్రష్ చేసేసి మనకు సీవ్ చేసేసి మనకు ఏ సైజ్ పార్టికల్స్ కావాలో ఆ సైజ్ పార్టికల్స్ శాండ్ అయితే మనము తీసుకొని మనకు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనం బిల్డింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే రివర్స్ శాండ్ అనేది మనకి రివర్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఎం శాండ్లో వచ్చేసి మనకు వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు ఉండదు కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ప్లాంట్స్ దగ్గర తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళకు పనికిరాని మెటీరియల్ ఏదంతా ఉంటే అదంతా కూడా పక్కకు వేసేస్తారు మనకు ఓన్లీ పనికొచ్చే మెటీరియల్ రాయి మాత్రమే తీసుకొని వాళ్ళు క్రష్ చేసేసి మనకు కాన్షన్స్ సైజ్ శాండ్ అయితే మనకి అందిస్తారు ఫ్రెండ్స్ అలాగే మనకు రివర్స్ శాండ్లో వచ్చేసి కొంతవరకు మనకు వేస్టేజ్ అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సిల్ట్ కంటెంట్ అనేది రివర్లో అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి మనకు శాండ్లో సిల్ట్ కంటెంట్ ఉంటుంది అలాగే చిన్న చిన్న గవ్వలు పెచ్చులు ఇలాంటివి ఉంటాయి అలాగే మనకి గడ్డి వస్తుంది అలాగే ఎముకలు అలాంటివి అయితే మనకి రివర్స్ శాండ్లో వస్తుంది వీటి వల్ల మనకు వేస్టేజ్ అనేది రివర్స్ శాండ్లో కొద్దిగా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఎం శాండ్లో ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే మనకు తీసుకోవచ్చు అన్నమాట సైజ్ అనేది యూనిఫామ్గా అయితే ఉంటుంది మనకు వచ్చేసి రివర్స్ శాండ్లో వచ్చేసి డిఫరెంట్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మనం సేవ్ చేసుకోవాలి మనకి ఎం శాండ్లో వచ్చేసి అలా కాదు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ అలాగే మనకు ఎం శాండ్ వచ్చేసి మనకి యాంగులర్ షేప్లో అయితే ఉంటుంది కాబట్టి మన దానికి వచ్చేసి రఫ్నెస్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది అలాగే మనకు రివర్స్ శాండ్ వచ్చేసి స్పెరికల్ షేప్లో అయితే ఉండడం జరుగుతుంది మనకు స్పెరికల్ షేప్లో ఉండడం వల్ల మనకు స్మూత్నెస్ అనేది ఉంటుంది కాబట్టి మనము రివర్స్ శాండ్ అయితే పర్టికులర్గా వచ్చేసి మనకు ప్లాస్టింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్లో వచ్చేసి ఎలాంటి మాయిశ్చర్ కూడా ఉండదు మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనకు స్టోన్స్ క్రష్ చేసేటప్పుడు ఓన్లీ మనకు స్టోన్స్ మాత్రమే ఉంటాయి అక్కడ వాటర్ అయితే యాడ్ చేయరు ఒకవేళ ఉన్నా కూడా మనకు చాలా తక్కువ పర్సంటేజ్లో అయితే వాటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకి రివర్స్ శాండ్ అనేది మనకి రివర్లో ఉండడం బట్టి మనకి పార్టికల్స్ అనేది వాటర్ అయితే అటాచ్ అయి ఉంటుంది మనకి కాబట్టి మనకు కొంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అయితే మనకు రివర్స్ శాండ్లో అయితే దొరకడం జరుగుతుంది అలాగే వచ్చేసి మనకు రివర్స్ శాండ్ అనేది చాలా ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ అది ఎలాగ అంటే మనం నదుల్లో కానీ ఎక్కడైనా మనం ఇసుక దోయినప్పుడు మనకు ఆ ఇసుక అంతా వెళ్ళిపోవడం వల్ల మనకు వాటర్ టేబుల్ అంటే వాటర్ లెవెల్ అనేది ఇంకా మనకు లోతుకి వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు మనకు పక్కనున్న చెట్లకి రూట్స్కి వాటర్ అందక ఎండిపోవడం కానీ చనిపోవడం కానీ ఇలా అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి మనకి రివర్స్ శాండ్ని అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎం శాండ్ని మనకి రికమెండ్ చేస్తుంది గవర్నమెంట్ కూడా ఎందుకంటే మనకి న్యాచురల్గా దొరికే రివర్స్ శాండ్ కంటే మనకి ఎం శాండ్ వల్ల ఉపయోగాలు ఎక్కువ కాబట్టి మనకు ఎం శాండ్ వాడండి అని గవర్నమెంట్ అయితే కూడా చెప్తుంది ఫ్రెండ్స్ మనకి యాంగులర్ షేప్లో ఉండడం వల్ల ఎం శాండ్ అనేది మాయిశ్చర్ అంటే మనం కాంక్రీట్ ప్రిపేర్ చేసేటప్పుడు బీమ్స్కి కాలమ్స్కి కానీ స్లాబ్కి కానీ ఎక్కువ నీళ్ళు అయితే తీసుకుంటుంది అలాగే రివర్స్ శాండ్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉండడం వల్ల అంత నీళ్ళు అయితే తీసుకోవడం అయితే జరగదు ఫ్రెండ్స్ మనకు పర్మియబిలిటీ అంటే నీళ్ళు చుచ్చుకొని పోయే తత్వం అనేది మనకి ఎం శాండ్లో అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు రివర్స్ శాండ్లో అయితే మనకు అంతగా అయితే ఉండదు ఫ్రెండ్స్ వర్కబిలిటీ అంటే మనం ఇప్పుడు పని చేసేటప్పుడు మనకి ఎంత స్మూత్గా ఉంటే శాండ్ మనకు అంత తొందరగా పని అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఎం శాండ్ అనేది రఫ్గా ఉండడం వల్ల పని అయితే తొందరగా జరగదు ఫ్రెండ్స్ అలాగే రివర్స్ శాండ్ అయితే ఇది మనకి స్పెరికల్ షేప్లో ఉండడం వల్ల మనకి పని స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి
ప్లాస్టింగ్ దగ్గర అయితే ఖచ్చితంగా రివర్స్ స్టాండ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు సెట్టింగ్ టైం అనేది కూడా ఎం స్టాండ్లో అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్డ్ విత్ రివర్స్ స్టాండ్ అనమాట ఫ్రెండ్స్. మనకు కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది, కాంక్రీట్ అంటే ఎం స్టాండ్తో చేసిన కాంక్రీట్ రివర్స్ స్టాండ్తో చేసిన కాంక్రీట్ రెండింటితో పోలిస్తే మనకు ఎం స్టాండ్తో చేసిన కాంక్రీట్ మనకు ఎక్కువ గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యాంగులారిటీ షేప్ అనేది ఉండడం వల్ల ఎం స్టాండ్లో మనకి ఎక్కువ బలం అయితే ఉంటుంది. మనకు కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏమిటి ఫ్రెండ్స్, మనకు ఒక బ్లాక్ను తయారు చేసి స్క్వేర్ బ్లాక్ని మనకు రెండు వైపులా ఒత్తిడి చేస్తే మనకు ఏ బ్లాక్ అయితే తొందరగా విరిగిపోకుండా ఉంటుందో ఆ బ్లాక్ వచ్చేసి మనకు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఈ బ్లాక్లో వచ్చేసి మనకు ఎం స్టాండ్ బ్లాక్ వచ్చేసి ఎక్కువ స్ట్రెంత్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు కాస్ట్లో వచ్చేసి ఎం స్టాండ్ అయితే చాలా చీప్ కాస్ట్లో మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది ఫ్రెండ్స్. రివర్స్ స్టాండ్ వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉంది, ప్లస్ ఇప్పుడు దొరకడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనము ఇక్కడ ఎం స్టాండ్ అయితే చాలా చీప్గా దొరుకుతుంది, ప్లస్ మనకి దానివల్ల ఉపయోగాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు గవర్నమెంట్ అనేది కూడా ఎం స్టాండ్ని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అయితే ఎం స్టాండ్ని ఫాలో అవ్వండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే మీ డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎం స్టాండ్ ఎక్కడ యూజ్ చేయాలి, రివర్స్ స్టాండ్ ఎక్కడ యూజ్ చేయాలి, వాటి అప్లికేషన్స్ అనేది మనకు ఈ పాయింట్లో అయితే క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎం స్టాండ్ అనేది హైలీ రికమెండెడ్, నేను ఎక్కడ చేస్తారంటే మీకు ఎక్కడైతే మీరు కాంక్రీట్ వర్క్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్స్, ఫూటింగ్స్ వీటికి అన్నింటికి కూడా ఆర్సీసీ వర్క్స్కి మీరు ఎం స్టాండ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు అందుబాటులో ఉంటేనే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు బ్రిక్ వర్క్స్కి, బ్లాక్ వర్క్స్ కూడా ఎం స్టాండ్ అనేది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రివర్స్ స్టాండ్ వచ్చేసి మనకి ఆర్సీసీ వర్క్స్ రికమెండెడ్, కానీ మీకు అవైలబిలిటీ ఆఫ్ ఎం స్టాండ్ ఉందంటే, మీకు ఎం స్టాండ్ అవైలబిలిటీలో ఉంటే ఎం స్టాండ్ యూజ్ చేయండి. ఒకవేళ లేదంటే మాత్రం ఇక్కడ ఆర్సీసీ వర్క్స్కి రివర్స్ స్టాండ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బ్రిక్ వర్క్స్, బ్లాక్ వర్క్స్కి మనం రివర్స్ స్టాండ్ అయితే యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ప్లాస్టింగ్ వచ్చేసి మనకు రివర్స్ స్టాండే యూజ్ చేయండి. మీరు మీ దగ్గర అంత అవైలబిలిటీలో లేకపోతే మాత్రం మీరు 50% రివర్స్ స్టాండ్, ఒక 50% ఎం స్టాండ్ యూజ్ చేసి మీరు ప్లాస్టింగ్ అయితే యూజ్ చేయండి. మీకైతే మీకు వాల్స్ అనేది చాలా స్మూత్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు రివర్స్ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఎక్కడైతే వాటర్ అంటే వాటర్ తగిలే ప్లేస్లు ఉంటాయో అక్కడైతే ఖచ్చితంగా రివర్స్ స్టాండ్ మాత్రం యూజ్ చేయండి, ఎం స్టాండ్ అయితే యూజ్ చేయద్దండి. ఎందుకంటే మనకి కొన్ని ప్లేసెస్ చెప్తాను మీకు, బాత్రూంలో కానీ సింక్ దగ్గర కానీ గోడలకి బయట వైపు వర్షం పడే విధానం ఉంటుంది కదా, అక్కడ కానీ మీరు రివర్స్ స్టాండ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా కన్క్లూజన్ వచ్చేసి మీరు రోబో స్టాండ్ వచ్చేసి ఎక్కడ వాడాలి, రివర్స్ స్టాండ్ వచ్చేసి ఎక్కడ వాడాలి అనేది మీకు క్లియర్ కట్గా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మన వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. నేను మీ రీప్లై కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.